నమస్కారం సార్. గౌరవనీయ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు సార్. నేను వికలాంగుని సార్. నా పేరు ఎలిగేరి తిరుపతి. మా నాన్నగారి పేరు బాపు సార్. మాది బెల్లమిల్లి నియోజకవర్గం సార్, గ్రామ పంచాయతీ కాచలిపల్లి. నేను పేదవాణి సార్. నేను డిగ్రీ పూర్తి చేశాను సార్. ఉపాధి కోసం, ఉద్యోగం కోసం గత 10 సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నాను సార్. తిరిగి అలసిపోయాను తప్ప నాకు ఏ శాఖలో కానీ ఎవరు కానీ ఇక్కడ కానీ నాకు ఉద్యోగం దొరకలేదు సార్. గత ఇంతకుముందు ఉన్న ప్రభుత్వము ఉన్నటువంటి పెద్దలను కలిసినప్పుడు మా దివ్యాంగుల కోర్టులో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు సార్. అప్పటి నుంచి వారి పిఏకి కాల్ చేసిన మెసేజ్ పెట్టిన చూసి కూడా రెస్పాన్స్ రాలేదు సార్. 2-3 సంవత్సరాలు అడగని కలిసినాయి సార్. అప్పటి నుంచి నాకు ఏమి ఉపాధి లేదు సార్. ఈ మధ్యనే మా తల్లి గారు చనిపోవడం జరిగింది. నన్ను చూసుకోవడానికి మా నాన్నగారు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆయన ఈ మధ్య ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. ఈ సమాజంలో మా లాంటి దివ్యాంగులను చిన్న చూపు చూస్తున్నారు. ఉద్యోగం లేకుండా కానీ ఉపాధి లేకుండా సార్. నా కాళ్ళ మీద నేను నిలబడదామనుకుంటే ఈ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరి అధికారులు కానీ నాకు సాయం చేయడం లేదు, సహకరించడం లేదు సార్. మరి మీరైనా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు వారి వరియులు మరి నాకు ఉద్యోగ అవకాశం కల్పిస్తారని, ఏ శాఖలో అయినా చిన్న ప్రభుత్వ రైతులుగా ఉద్యోగ అవకాశం కల్పిస్తారని స్పందిస్తారని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ఉద్యోగం రాకుండా తప్ప నాకు ఆత్మహత్య చిరంజీవి సార్. ఎందుకంటే నేను పుట్టిగా 30 సంవత్సరాలు అవుతుంది కూడా నేను నాకు ఇంట్లో నా జీవన విధానం చాలా సరిగా లేదు సార్. కాబట్టి దయచేసి మీరు స్పందించి నాకు ఏ శాఖలో అయినా నాకు ఉద్యోగ అవకాశం కల్పించాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. నేను చదివి కూడా నాకు ఈ సర్టిఫికేట్ ఎందుకు, నాకు ఈ జీవితం ఎందుకు సార్. నేను మీరైనా నాకు స్పందించి ఆడుకుంటానని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను సార్. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @ తొలి వెలుగు ఆఫీషియల్.